ఏ నియోజకవర్గంలో ఎక్కడికెళ్ళినా అర్హులైన తమ పింఛన్లు తొలగిస్తున్నారంటూ ప్రజల నుంచి ఆవేదన కనిపిస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. పట్టణంలోని 35 36 వార్డుల్లో ఇదే కర్మమన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో కోత గురించి పలువురికి పరిటాల శ్రీరామ్ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో కోత గురించి పలువురు పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పింఛన్ల సొమ్మును పెంచుతున్నట్లు బయటకు కనిపిస్తున్నా వాస్తవంగా నిబంధనల పేరుతో చాలా మంది పింఛన్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ల ఉన్న ఇళ్లల్లో ఉన్నవారు అనర్హులుగా తేల్చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ధర్మవరంలో ముఖ్యంగా చూస్తున్నాం ఈ రకంగా ప్రజా దోపిడీ అనేది రాష్ట్రవ్యాప్తంగా పైన జగన్ దగ్గర నుంచి జరుగుతుంటే మళ్ళీ టౌన్ లోకి వచ్చేటప్పటికే ఈడ ఒక రకంగా టౌన్ దోపిడీ అనేది ఇంకో రకంగా జరుగుతుంది. ఈరోజు 661 మన చెరువు అందరికీ తెలిసే ఉంటుంది, ధర్మవరం చెరువు. ధర్మవరం చెరువు పక్కన సాయిబాబా గుడి అందరికీ తెలిసి ఉంటుంది. అక్కడ భూమిని ఉన్నట్టుండి నైట్ మొత్తం చెరువును బూట్ చేసి అక్కడ భూమిని కబ్జా చేసుకున్న పరిస్థితి కూడా మనకి ఏర్పడుతుంది. మరి దాంతోపాటు ఇక్కడికి ఆగిందా ఇది అంటే ఈరోజు ఎర్రగుంటలో చూడండి, లేకుంటే మనకు పోతుకుంటూ రోడ్డుకు చూడండి. ఎక్కడైనా సరే నిషేధ జాబితాలో ఉన్న భూములన్నింటినీ కూడా విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడము, ఆన్లైన్లో నాకు ఎంఆర్ఓలు రిజిస్టర్లు ఎట్లా నాకు తెలీదు, వీళ్ళేదో గవర్నమెంట్ పోతే అధికారులు ఉంటారు, వీళ్ళంతా ఏమైపోతారు రాజకీయ నాయకులు పక్కన పెడితే శాశ్వతంగా అధికారంలో అధికారులు ఎవరైతే ఉన్నారో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంత తప్పుడు అడుగులు వేస్తూ తప్పుడు దారులు దొక్కుతూ ఈ రకంగా నిషేధ జాబితాలో ఉన్న భూములన్నింటినీ కూడా ఆన్లైన్లో ఎక్కడము రిజిస్టర్లు చేపించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద కూడా టౌన్ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ధర్మవరం తెలుగుదేశం పార్టీ మొత్తం పూర్తిగా ఈ విషయాల మీద కూడా సీరియస్ గా తీసుకొని మేము కూడా ఇవన్నింటినీ రేపు పొద్దున్న దగ్గరలో బయట పెట్టబోతున్నాము. ఇవన్నింటినీ తిరిగి మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ కావాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఏదైనా బిల్డింగ్